హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి అధిక శ్రావణ మాస రాశి ఫలితాలు. అధిక శ్రావణము మనకి జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి ఉండేటువంటి రాశి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే, 6వ స్థానంలో కర్కాటక ముందు రవి, 7వ స్థానంలో సింహములో కుజుడు, బుధుడు, శుక్రుడు. ఆ బుధ శుక్రుడు కాసేపు కొంతకాలము 6వ స్థానంలో కూడా ఉంటారు. తర్వాత కుంభంలో లగ్నమందు శని, తులలో 9వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో గురు రాహువులు సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఏలినాడు శని 2వ భాగం కొనసాగుతుంది. ఇక కుంభరాశి వారికి 6వ స్థానంలో రవి సంచారము. ఒకవైపు ఏలినాడు శని ప్రభావం ఉన్నది. అయితే ఏలినాడు శని 2.5 సంవత్సరాలు పూర్తయింది, జనవరి 23 వరకు. ఇప్పుడు ఇంకొక 6 నెలలు పూర్తయింది, అంటే 3 ఏళ్ళు పూర్తయింది, ఇంకో 4.5 సంవత్సరాలు ఉంటుంది. ఏలినాడు శని ప్రభావము కుంభరాశి వారికి ఎక్కువగా ఉండదు. ఎందుకు? ఎందుకంటే కుంభరాశి శని స్వక్షేత్రం కాబట్టి ఆయన శుభాన్ని మాత్రమే కలిగిస్తాడు, ఇబ్బందులు కలిగించరు అనేది మొట్టమొదటి. కాబట్టి మీరు కుంభరాశి జాతకులు ఎవరైనా సరే ఏలినాడు శని గురించి పెద్దగా మీరు వర్రీ అయ్యే పని లేదు. గ్రహరాజు సూర్యుడు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ అధిక శ్రావణ మాసంలో ఈ 6వ స్థానంలో గురు సంచారం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అంటే, సృష్టే రవౌ సుసౌఖ్యాదీన్ ఎత్ర కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్. ఇన్ని గ్రహాలుండగా ఒక రవి వల్ల ఫలితం ఏంటి? రవి గ్రహరాజు, రాజు బాగుంటే, రాజు మనకు అనుకూలంగా ఉంటే మిగతా వారందరూ అనుకూలంగా ఉంటారు. అలా మరి సూర్యుడు అనుకూలమైనటువంటి మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాల ప్రభావం తక్కువగా ఉంటుంది. 6వ స్థానంలో గురువు సంచారం వల్ల, మన రవి సంచారం వల్ల వస్త్రలాభము, మంచి ఆరోగ్యము, అనుకోకుండా ద్రవ్యలాభము, సంతోషము, సౌఖ్యము, బంధువులతో మైత్రి చేయుట, కీర్తి కలుగుతాయట. అలాగే మనోల్లాసము, విందు భోజనము, భోజన సౌఖ్యం కలుగుతుంది. తలపెట్టిన కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. పూజ్యులు, గురువులు, గొప్పవారి దర్శనం లభిస్తుంది. అదృష్టం వలిస్తుంది. ధర్మ కార్యాలలో కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. రావలసిన పైకం చేతికి అందుతుంది. సప్తమంలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఇక ఏంటి, సూర్యుడు అనుకూలంగా ఉండడం వల్ల గ్రహరాజు కాబట్టి మీరు ఏదైతే తలుస్తారో, ఏదైతే అనుకుంటారో, మీకు ఈ పని కావాలండి, దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా కావచ్చు, ఎందుకంటే కుంభరాశి వారు 1 కోటి మంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. మరి అందరికీ ఒకేటువంటి కారణము, ఒకే కోరికలు, ఒకే ఆలోచన ఉండదు, ఒకరికొకరు ఉంటుంది. కాబట్టి ఎవరెవరికి ఏదైతే ఉంటుందో వారందరికీ కూడా వారి ఆలోచనలు రవి అనుగ్రహిస్తాడు. రవిని ఆత్మకారకుడు అంటారు. అంటే ఆత్మ, మనస్సు. మనం ఏది తలిస్తే కూర్చోవాలంటే కూర్చుంటాము, ఇష్టం ఉంటే నిలబడాలంటే నిలబడాలంటే ఇష్టం ఉంటాము. ఏది చేయాలన్నా మనస్సు ప్రభావము. మనఃకారకుడు చంద్రుడైన ఆత్మకారకుడు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి శరీరం నడవడానికి ఏదైతే ఈ ఆత్మ అనేటువంటిది ఉందో అటువంటి ఆత్మకు సంబంధించిన వాడు కాబట్టి మనకి కోరుకున్న కోరికలు తీర్చేవాడు ఈ నెలలో సూర్యుడు. ఇక ఈ జన్మస్థానంలో శని ఉన్నాడు. శని ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతాడు, కష్టపెడతాడు అనేటువంటిది. కానీ ఆ ఇబ్బంది కష్టం అనేది దేనికి? తర్వాత వచ్చే విజయానికి ఒక పునాది వేయడం మాత్రమే. అంటే తర్వాత విజయం ఏమిటి? మీరు ఏదో సక్సెస్ కావాలి, 2 నెలల తర్వాత పరీక్ష ఉంది అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. అటువంటి దానికి సన్నద్ధం చేసేవాడు శనిశ్చరుడు. ఇదే సమయంలో ఎవరైనా మాకు ఇక్కడ అడ్మిషన్ దొరకలేదండి, ఇక్కడ ఉద్యోగం రాలేదండి, విదేశీ కోసం ప్రయత్నం చేస్తున్నాము, మీకు చేయండి, సక్సెస్ అవుతారు తప్పకుండా. తర్వాత ఈ శనిశ్చరుడు శుభాన్ని మాత్రమే ఈ కుంభరాశి వారికి కలిగిస్తాడు. ఇక సప్తమ స్థానము
ఉండే అటువంటిది మనకి సింహము. సింహరాశ్యాధిపతి ఆరవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి అనుకూలమైనటువంటి యోగము. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి మంచి స్థానాల్లో ఉన్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి కొత్త అగ్రిమెంట్ చేసుకోవడానికి కానీ, డెవలప్మెంట్ చేయడానికి కానీ, ఎక్స్టెన్షన్ చేయడానికి కానీ, కొత్త వారితో పరిచయం పెంపొందించుకోవడానికి కానీ చాలా అనుకూలమైనటువంటి సమయము. మరి అధిక శ్రావణం కదండి, ఇటువంటి వాడికి పనికిరాదు, ప్రారంభించే పని లేదు, మీరు వాటి గురించి ఆలోచించండి. ఒక కొలికి తీసుకురండి, ఆలోచనకు కార్యరూపం దాల్చండి అనేటువంటిది. తర్వాత ఇదే సమయంలో మూడో స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచించాలి, అంటే తొందర పడకుండా నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది అనేటువంటిది. తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏలినాడు శని రెండవ భాగం కదా, లగ్నం ముందు శని ఉన్నాడు, మన వెంట ఉన్నాడు, అంటే ఏంటిది, శని ఏం చేస్తాడు, మనకి కర్మకారకుడు, మనము చేసే పాపపుణ్యాలకు కర్మను ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు. మరి పాపపుణ్యాలు అంటే మనకు తెలియకుండా కూడా కొన్ని మనము దోషాలు పాపాలు చేస్తాం, మనకు తెలియదు, అది పాపమని తెలియదు, కానీ దానికి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏంటి చిన్న చిన్న ఇబ్బందులు అంటే, ఒకవైపు కష్టపెడతానన్నాం కదా, అంటే ఎక్కువగా శ్రమ పెడతాం, ఎక్కువ శ్రమ పడడం వల్ల ఏమవుతుంది, సమయానికి భోజనము చేయము, కాలాతిక్రమణ భోజనము అంటాము దాన్ని. ఎప్పుడైతే కాలాతిక్రమణ భోజనం జరుగుతుందో దాని ఎఫెక్ట్ ఆరోగ్యం మీద పడుతుంది, అంటే అనారోగ్యం వస్తుంది, అంటే శ్రమ ఎక్కువ, దానివల్ల కాలాతిక్రమణ భోజనము, దానివల్ల అనారోగ్యము, ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అని ఒక చైన్ ఆ విధంగా ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే ఆలస్యంగా భోజనం చేస్తామో తలనొప్పి లేస్తుంది, లేదా శరీరము అననుకూలత ఉండదు, కాబట్టి అనారోగ్యము అన్నారు, శరీరం అలసిపోతుంది అనేటువంటిది. ఇదంతా జరిగి ఏం బాబా ఇట్లా అయిపోయింది, ఒకటి అనుకున్నాం ఒకటి జరిగింది, ఏమి ఉండదు అక్కడ ఆలోచన, అలా మనసులో సంకరాలు కలుగుతాయి అనేటువంటిది. ఇదంతా ఒకదానికోటి ఒక అవినాభావ సంబంధం కలిగినటువంటిది, అంటే ఎక్కువ కష్టపడడం వల్ల జరిగేటువంటి విషయాలు అనే. మరి ఎక్కువ ఎందుకు కష్టపడుతున్నారు అంటే తర్వాత వచ్చే విజయానికి కష్టపెడతాడు శని అది. తర్వాత ఇదే సమయంలో చెడువారితో స్నేహాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అంటుంది శాస్త్రం. తర్వాత ఆదాయము మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసినా అంత పెరగదు, అదే సమయంలో కొన్ని ఖర్చులు, అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందట. అనవసరపు ఖర్చు అంటే, అంతకుముందు ఇంకో రాశికి చెప్పాను నేను, అనవసరపు ఖర్చు అంటే అనుకోకుండా పెట్టేటువంటి ఖర్చులు. ఏదో హోటల్కి వెళ్తారు, 100 రూపాయల్లో టిఫిన్ చేద్దామనుకొని 200 రూపాయలు టిఫిన్ చేస్తారు, 100 రూపాయలు మీకు ఎక్కువ ఖర్చు అయినట్టే కదా. బట్టల షాప్కి వెళ్తారు, 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొంటా అంటే 1500 పెట్టి కొనుక్కుంటారు. లేదా ఏదో వస్తువు కొనాలి ఇంట్లోకి, మంచి క్వాలిటీ, రేట్ ఎక్కువ అవుతుంది, అంతే అనవసర ఖర్చు, అంటే వేరే ఏమి ఉండదు. సరే కాబట్టి మిశ్రామిశ్రమంగా మనకి ఈ కుంభరాశి వారికి ఈ నెల ఫలితాలు ఉన్నాయి. రవి ఆరవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు మిశ్రామిశ్రమంలో కూడా. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు తొలగడానికి మీరు ఈ శని జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి శని స్తోత్రము, నీలాంజన సమాభాసం, ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ రోజుకు 3 సార్లు, అందువల్ల ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ విధంగా ఈ రాశి ఫలితాలని ఈ మాసంలో సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ నిజశ్రావణ మాస రాశి ఫలితాలకు మళ్ళీ మనం కలుసుకుందాము. ఓం స్వస్తి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.